ఐపీఎల్ 2023లో తాము ఆడిన ఫస్ట్ మ్యాచెస్లో గెలిచి మంచి ఊపు మీద ఉన్న ఆర్ఆర్ మరియు పీబీకేఎస్ జట్లు గౌతి వేదిక తలపడబోతున్నాయి. సో ఏప్రిల్ 5వ తేదీన జరగబోయే మ్యాచ్లు అయితే రెండు టీంలు కూడా తమ మూమెంటంను కొనసాగించాలని చూస్తున్నాయి. బట్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే మాత్రం ఇప్పటివరకు రాజస్థాన్ టీమ్దే పైచే. ఐపీఎల్ రెండు టీంల మధ్య 24 మ్యాచ్లు జరగగా 14 మ్యాచ్లు రాజస్థాన్ గెలిస్తే 10 మ్యాచ్లు మాత్రమే పంజాబ్ గెలిచింది. ఈవెన్ లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్నా రాజస్థాన్ వాళ్ళది అప్పర్ హ్యాండ్, 4 మ్యాచెస్ గెలిచారు. అలాగే రాజస్థాన్ వాళ్ళు తమ ఫస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ని తమ సొంత గడ్డ మీద దారుణంగా ఓడించారు. సో డెఫినెట్లీ ఆర్ఆర్ టీం అయితే మంచి ఫామ్లోనే కాదు, చాలా సెటిల్డ్గా ఉన్నారు. పైగా వాళ్ళు ఈ మ్యాచ్ను తమ సెకండ్ హోమ్ గ్రౌండ్గా పెట్టుకున్న గౌతి వేదిక ఆడబోతున్నారు. దీంతో మ్యాచ్లోకి మోస్ట్లీ రాజస్థాన్ టీమే ఫేవరెట్స్గా బరిలోకి దిగబోతుంది. ఇక మ్యాచ్ జరగబోయే గౌతి స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఈ గ్రౌండ్ మోస్ట్లీ ఒక హై స్కోరింగ్ వెన్యూ, బ్యాట్స్మెన్ కనుక ఎక్కువగా క్యారీడే అయిపోకుండా జాగ్రత్తగా ఆడితే ఈ పిచ్ మీద భారీ స్కోర్ కొట్టొచ్చు. సో ఈ మ్యాచ్లో అలానే రెండు టీమ్స్లో కూడా పవర్ హిట్టర్స్ ఉన్నారు. ఈవెన్ రీసెంట్గా ఇక్కడ జరిగిన అంతర్జాతీయ మ్యాచ్లో కూడా మనం భారీ స్కోర్లు చూసాం. మెయిన్లీ లాస్ట్ ఇయర్ మన వాళ్ళ గ్రౌండ్లో సౌత్ ఆఫ్రికాతో ఆడిన ఒక T20 మ్యాచ్లో ఏకంగా 237 రన్స్ కొట్టారు. అండ్ సౌత్ ఆఫ్రికా కూడా చేసింగ్లో 221 కొట్టారు. సో ఈ గ్రౌండ్ అయితే చాలా వరకు ఇండోర్ గ్రౌండ్లోనే ఎప్పుడూ భారీ స్కోర్లు చూస్తూ ఉంటాం. అయితే ఇప్పటి వరకు ఈ గ్రౌండ్లో ఒక్కసారి కూడా ఐపీఎల్ మ్యాచ్ జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో ఒక ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ముందు చెప్పుకున్నట్టే ఈ గ్రౌండ్ రాజస్థాన్ టీంకు సెకండ్ హోమ్ గ్రౌండ్, అంటే టెక్నికల్లీ మోస్ట్లీ గౌతి క్రౌడ్ ఆర్ఆర్కి సపోర్ట్ చేస్తుంది. ఇక టాస్ విషయానికి వస్తే ఈ గ్రౌండ్లో చేసింగ్ అనేది చాలా ఈజీ, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. పైగా ఈ స్టేడియంలో ఫస్ట్ టైం ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నారు కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ డెఫినెట్లీ ఫీల్డింగ్ తీసుకుంటాడు. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 200 కంటే ఎక్కువ కొడితే కొంతవరకు చేసింగ్ టఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అలాంటి బ్యాటింగ్ వికెట్ మీద అయినా సరే టార్గెట్ పెద్దదిగా ఉంటే డెఫినెట్లీ ప్రెజర్ ఫీల్ అవుతారు. సో చేజ్ చేయాలనుకున్న టీం డెఫినెట్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీంను 200 లోపు కట్టడి చేయాలి, అప్పుడే చేసింగ్ ఈజీ అవుతుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆర్ఆర్ టీం కంప్లీట్గా సెటిల్ అయిన టీం. వాళ్ళు తమ ఫస్ట్ మ్యాచ్లోనే స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11తో ఎస్ఆర్హెచ్ టీంను చిత్తుచిత్తుగా ఓడించారు. సో ఆర్ఆర్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్తో పాటు జాస్ బట్లర్కు పీబీకేఎస్ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇద్దరికి పీబీకేఎస్ మీద ఆల్మోస్ట్ 40+ యావరేజ్తో పాటు 150 స్ట్రైక్ రేట్ ఉంది. అలాగే వీళ్ళిద్దరు ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్లో అలాంటి విధ్వంసం క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. సో ఆర్ఆర్ టీంకి అయితే మరోసారి వీళ్ళిద్దరు స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ కాబోతున్నారు. బట్ వీళ్ళిద్దరిని కౌంటర్ చేయడానికి పంజాబ్ టీంలో ఒక ఇద్దరు స్పెషల్ బౌలర్స్ ఉన్నారు. సో ఆ బౌలర్స్ ఎవరు అండ్ వాళ్ళ మీద వీళ్ళిద్దరికి ఎలాంటి రికార్డు ఉందో నేను ఆల్రెడీ మన బ్యాటిల్ వీడియోలో చెప్పాను. ఒకవేళ మీరు కనుక ఇంకే మ్యాచ్ యొక్క బ్యాటిల్ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. సో ఆర్ఆర్ బ్యాటింగ్లో సంజు శాంసన్ మరియు జాస్ బట్లర్తో పాటు జైస్వాల్ కూడా ఫస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. అలాగే వాళ్ళకి శమరా నెట్మేర్ రూపంలో చాలా స్ట్రాంగ్ ఫినిషర్ ఉన్నాడు. అండ్ అతనికి కూడా పీబీకేఎస్ మీద చాలా వరకు మంచి రికార్డు ఉంది. సో బ్యాటింగ్ పరంగా ఆర్ఆర్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈవెన్ వాళ్ళ బౌలింగ్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. పవర్ఫుల్ ట్రెండ్ బోల్ట్ ఎదరగొడుతుంటే మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్లు ఎదరగొడుతున్నారు. లాస్ట్ మ్యాచ్లో అయితే విజయ్ చహల్ ఏకంగా 4 వికెట్లు తీశాడు. సో ఆర్ఆర్ టీంకు బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో బౌలింగ్ కూడా ఆల్మోస్ట్ అంతే స్ట్రాంగ్గా ఉంది. బట్ వాళ్ళకున్న ఒకే ఒక వీక్నెస్ డెత్ బౌలింగ్, సరైన డెత్ బౌలర్ లేడు. ఆల్రెడీ మనం ఫస్ట్ మ్యాచ్లో చూసాం ఎస్ఆర్హెచ్ టీం మీద వాళ్ళు ఘన విజయం సాధించిన డెత్ ఓవర్స్లో చాలా రన్స్ ఇచ్చారు. మెయిన్లీ నవదీప్ సైని ఒకే ఓవర్లో 22 పరుగులు ఇచ్చాడు. సో ఆర్ఆర్ టీం డెఫినెట్లీ వాళ్ళ డెత్ బౌలింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎనివే ఈ మ్యాచ్ కోసం అయితే ఆర్ఆర్ టీం తమ ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. బట్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో మాత్రం ఈసారి వాళ్ళు నవదీప్ సైని కంటే సందీప్ శర్మ లేదా కుల్దీప్ సైని ట్రై చేస్తే బెటర్. మోస్ట్లీ వాళ్ళ డెత్ ఓవర్స్ కోసం ఒక స్పెషలిస్ట్ ఇండియన్ పేసర్ను తయారు చేసుకోవాలి. సో ఈ సీజన్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆర్ఆర్ టీం డెఫినెట్లీ తమ డెత్ బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే ఫ్యూచర్లో వాళ్ళకి కష్టాలు తప్ప. ఇక పంజాబ్ టీం విషయానికి వస్తే ద బిగ్గెస్ట్ పాజిటివ్ వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ తిరిగి వచ్చారు. సో కొన్ని ఇష్యూస్ కారణంగా ఫస్ట్ మ్యాచ్ మిస్ అయిన లియామ్ లివింగ్స్టోన్ మరియు కగ్గి సరాబడ ఈ మ్యాచ్కి అందుబాటులో ఉండబోతున్నారు. అండ్ వీళ్ళిద్దరూ మోస్ట్లీ సికిందర్ రాజా మరియు నాథన్ ఎల్లిస్ ప్లేస్లో ప్లేయింగ్ 11లోకి వస్తారు. సో ఇప్పటికే పంజాబ్ కింగ్స్ టీంలో ఉన్న ఫారెన్ ప్లేయర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఫస్ట్ మ్యాచ్లో రాజపక్సాతో పాటు శామ్ కరణ్ కూడా బ్యాట్ తదరగొట్టారు. అండ్ ఇప్పుడు వీళ్ళకితోడు రబాడా మరియు లివింగ్స్టన్ లాంటి స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ప్లేయింగ్ 11లోకి యాడ్ కాబోతున్నారు. సో పంజాబ్ టీం ఫస్ట్ మ్యాచ్ కంటే ఈ మ్యాచ్లో ఇంకా డేంజరస్గా మారబోతుంది. ఇక టీంలో చేంజెస్ తర్వాత పీబీకేఎస్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా శిఖర్ ధవన్ మరియు ప్రభుసిమ్రాన్ సింగ్ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత 3లో భానుకా రాజపక్స, 4లో లియామ్ లివింగ్స్టోన్, 5లో జితీష్ శర్మ, 6లో షారుఖ్ ఖాన్, 7లో శామ్ కరణ్, 8లో హర్ప్రీత్ బ్రార్, 9లో రాహుల్ చహర్, 10లో కగ్గి సరాబడ మరి 11లో హర్షదీప్ సింగ్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆన్ ది పేపర్ పంజాబ్ టీం చాలా అంటే చాలా బలంగా ఉంది. మంచి బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా ఉంది. ఈవెన్ వీళ్ళ దగ్గర పవర్ ప్లేతో పాటు చాలా మంచి డెత్ బౌలర్స్ ఉన్నారు. అలాగే వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా రిషి ధవన్ కానీ లేదా హర్ప్రీత్ పాటియాని కానీ యూజ్ చేసుకోవచ్చు. బౌలింగ్ కోసం అయితే రిషి ధవన్ యూజ్ చేసుకుంటారు, అలా కాకుండా బ్యాటింగ్ అవసరం అయితే హర్ప్రీత్ని యూజ్ చేసుకుంటారు.
సో పంజాబ్ టీం తమ ఫస్ట్ మ్యాచ్లో ఎలాంటి అప్రోచ్ని ఫాలో అయ్యారో అలాంటి అప్రోచ్ని ఈ మ్యాచ్లో కూడా ఫాలో అవ్వాలి. అంటే ఒక ఎండ్లో శిఖర్ ధావన్ నిలబడిపోయి యాంకర్ ఇన్నింగ్స్ ఆడాలి, అండ్ అతని చుట్టూ మిగతా బ్యాట్స్మెన్ అంతా పవర్ హీటింగ్ చేసుకుంటూ పోవాలి. సో ఫస్ట్ మ్యాచ్లో ఇదే చూసాం, ఈవెన్ ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా పవర్ హీటింగ్ చేశారు. సో పంజాబ్ టీం యొక్క బ్యాటింగ్ టెంప్లెట్ అయితే చాలా అద్భుతంగా ఉంది, ఈవెన్ వాళ్ళ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మెయిన్లీ ఒక్కో ఫేజ్కి ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు. సో పవర్ ప్లేలో రబాడ మరి హర్దీప్ సింగ్ బాల్ని షేర్ చేసుకుంటే మిడిల్ ఓవర్స్లో రాహుల్ చౌహర్ ఉన్నాడు, అలాగే పంజాబ్ టీంకి డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేయడానికి హర్దీప్ సింగ్ మరి శ్యామ్ కరణ్ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే పంజాబ్ టీం బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా ఆర్ఆర్ టీంతో ఈక్వల్గా కనబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని పాయింట్స్లో అయితే ఆర్ఆర్ టీం కంటే స్ట్రాంగ్గానే ఉన్నారు. సో ఈ మ్యాచ్ అయితే మోస్ట్లీ ఒక క్లోజ్ కాంటెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నాకైతే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది చెప్పడం చాలా వరకు కష్టంగా అనిపిస్తుంది, బట్ ఆర్ఆర్ టీం కంటే పంజాబ్ టీం ఒక పాయింట్లో స్ట్రాంగ్ ఉందని చెప్పుకున్నాం కదా, ఆ పాయింట్ డెత్ బౌలింగ్. సో ఈ మ్యాచ్లో డెత్ ఓవర్స్లో ఏ టీం అయితే బాగా బౌలింగ్ చేస్తుందో మోస్ట్లీ వాళ్ళే మ్యాచ్ గెలవచ్చు. మరి మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.